బీజం అంటే మరి ఆవు గుత్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆవు గుత్తి అంటే హనుమాన్ జంక్షన్ గుర్తొస్తుంది. అనదర్ అదే వండర్ఫుల్ ఫిలిం. ఆ బీజం, ఆవు అనే బీజం, అది మొత్తం మహావృక్షం ఎలా అయిందంటే ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ కవర్ చేస్తూ వస్తూ 12.5 నిమిషాల సీన్ అది. అవును, ఇది అవసరం అవసరం ఇంత అందరు కనెక్ట్ అయ్యారు. అసలు ఎంత ఎంత లేకుండా చూశాను నేను రాగానే 12.5 నిమిషాలు ఎంత ఉంది. ఇంతసేపు చూశారు, ఎక్కడ బోర్ కొట్టకుండా ఉందంటే కారణం ఆర్టిస్టులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో. మళ్ళీ దానికి కూడా ఒక కంక్లూషన్, దాని నదిలో పడిపోవడం బ్రిడ్జ్ నుంచి దాకా ఫినిషింగ్ దాకా. అది ఎన్ని రోజులు షూట్ చేశారు సార్ మీరు వేణు గారు ఎస్పెషల్లీ? 10 రోజులు ఎంత పట్టిందండి, ఇంక్లూడింగ్ ఎంఎస్ నారాయణ గారు ఆ షాట్ అంతా? ఆయన అంతా ఉండడు కదా. అవును, మేము మాత్రం వెళ్తూ ఉండాలి అవన్నీ దానికి. అంటే అడుగు నుంచి మా మొహాలు కనపడాలి, పైన చూడడానికి మా మొహాలు కనపడాలి, అక్కడే మా క్లోజ్ రియాక్షన్స్ అవన్నీ పట్టుకోవాలి కదా. చిన్న గొయ్యి తీసి, లిటరల్ గా గొయ్యి అంటే గొయ్యి తీసి దాని మీద ఇది పెట్టి మమ్మల్ని కింద దింపేసి మంచి చెమట లోపల కారిపోతున్నట్టుంది. అక్కడ ఉండి షార్ట్ గ్యాప్ లో మళ్ళీ ప్రతి షార్ట్కి బయటకు రానివారు. అలాగే అలాగే రాత్రి 6 గంటలకు మొదలు పెడితే 12 ఎంత అవ్వాలి, ఎన్నిసార్లు రాగలుగుతాం మాక్సిమం. మన పోలే చెమట కక్కితే కేక మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఎనప ఫ్రేములు ఎవరు నేను అది బ్లో చేసి కింద పెట్టాలన్న థాట్ ఎవరైతే వచ్చింది అది బ్లో చేసి కింద పెట్టాలి. అదే మరి నిజంగా గుర్తు కూడా ఉండవు. డెవలప్మెంట్ ఎవరిది తాట అనేటప్పటికి ఇక్కడ ఛాలెంజ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఓహో ఇది ఆయన తాట, ఇది జనరల్ గా అడిగాను సార్. అంటే ఆయన మిస్ చేసిన ఇంకో ఫ్యాక్టర్ అంటే ఎంతో చాలా మంది రైటర్స్ కూర్చొని డెవలప్ చేశారంట ఆ సీన్ ని, అందులో ఇంక్లూడింగ్ సుకుమార్ గారు, భాస్కర్ గారు అసోసియేట్ డైరెక్టర్. దానికి ఇస్ ఇట్ ఎంత కంట్రిబ్యూట్ చేశాడు ఆ సీన్ లోనే? ఇలాగా ఒరిజినల్ గా 50% ఉంది, మిగతా 50% అందరూ తల చేయి వేశారు. ఆయన మొత్తం దోసలు రెండు చేతులు వేసాడు సుకుమార్. అక్కడ అఫీషియల్గా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా, ఎప్పుడు ఇంప్రొవైజేషన్ కోసం తాపత్రపడతారు కాబట్టి వాళ్ళు బాగా యాక్ట్ చేశాడు అతను. అప్పుడే నేను గమనించాను ఆయన బాబు పెద్ద టాలెంట్ ఉంది ఇల్లు అన్నట్టుగా. మామూలు డైరెక్షన్ డిపార్ట్మెంట్గానే చూస్తాం కదా అప్పటికి.